12,00,000,000,000 కొల్లగొట్టి ఇండియన్ బాక్సాఫీస్ ని షేక్ చేసిన చిత్రం RRR అమెరికాలోనూ జైత్రయాత్ర చేసింది. హాలీవుడ్ ని కూడా ఫిదా చేసిన ఇండియన్ ఫిలిం గా రికార్డుకెక్కింది. RRR లో పెర్ఫార్మెన్స్ కి మెచ్చి రామ్ చరణ్ కి హాలీవుడ్ ఆహ్వానం పలికింది. ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల బరిలోనూ నిలిచింది RRR. జనరల్ కేటగిరీలో పోటీకి రెడీ అయ్యింది. రీసెంట్ గా మరో సంచలనానికి తెరతీసింది RRR చిత్రం. జపాన్ దేశంలో గ్రాండ్ రిలీజ్ కి సన్నాహాల్లో బిజీగా ఉన్నారు RRR యూనిట్. ఇప్పటికే NTR జపాన్ లోని మీడియాకు పలు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. ఇప్పుడు రామ్ చరణ్ కూడా జపాన్ పర్యటనకి బయలుదేరాడు. ఇప్పటి వరకు భీమ్ సందడిని చూసిన జపనీయులు ఇక నుంచి రామ్ రచ్చని చూడబోతున్నారు. రామ్ చరణ్ తన భార్య ఉపాసన కొనిదెలాతో కలిసి జపాన్ ఫ్లైట్ ఎక్కిన దృశ్యాలన్నీ క్లిక్ మనిపించింది మీడియా. అయితే RRR జపాన్ ప్రమోషన్స్ లో రామ్ చరణ్ తో పాటు ఉపాసన పాల్గొంటారో లేదో స్పష్టం కాలేదు. వారం రోజులకు సరిపడా లగేజ్తో ఫ్లైట్ ఎక్కినట్లు తెలుస్తోంది. దంపతులిద్దరూ జపాన్ అందాన్ని ఆస్వాదిస్తూ RRR ప్రమోషన్స్ ని హోరెత్తిస్తారేమో చూడాలి మరి. భారతీయ చిత్రాలను జపనీయులు ఎంతో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో RRR జపాన్ లో జెండా ఎగరేయటం ఖాయమంటున్నారు సినీ విశ్లేషకులు.